गुड मॉर्निंग चिल्ड्रन प्रीवियस वीडियो चूसर अम्मा मेरू मनमु वार प्रॉब्लम्स कदा अवन्नी कंप्लीट टेक्स्ट बुक मोत्तम कंप्लीट कदा सो इप्पुडु मनकि नेक्स्ट बुक नेनु ई रोज स्टार्ट चूडंडी टेक्स्ट बुक सेकंड वन इदी फर्स्ट सेमिस्टर सिंगल बुक फिफ्थ क्लास कनिपिस्तुंदा मीकु इक्कड पार्ट बी अनि चूडम्मा किंद पार्ट बी एफए 2 अनि उंटुंदि कदा కనిపిస్తుందా సో ఈ బుక్ లో నుంచి నేను ఇప్పుడు చెప్తున్నాను మీరు ఇంతవరకు చేసినటువంటి టెక్స్ట్ బుక్ ఎస్టర్డే వరకు మనము పార్ట్ ఏ టెక్స్ట్ బుక్ మనం చెప్పుకున్నాం కదా ఆ టెక్స్ట్ బుక్ లో మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయాయి కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే అయిపోయింది గానేసి పడేయొద్దు ఓకేనా అవి ఏం చేయాలి దాచుకోవాలి మళ్ళీ జాగ్రత్తగా మీరు దాచిపెట్టుకోవాలి అలా దాచిపెట్టుకుంటే మీకు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు అవి ప్రిపేర్ అవడానికి మీకు యూస్ అవుతాయి అన్నమాట క్లియరా सो अवी चेयरेंटे मल्ल पकन दाचपेक नैक्स्ट न्यू पेज मन पार्ट बी मन न्यू चाप्टर स्टार्ट क्लास वर्क न्यू पेज नीट रही ओके सो नीट रासे ना रोज आ रोज व्हाट्सएप चूँ टेक्स्ट बुक मिडिल पेज पेज नंबर 39 मैथमेटिक्स कम्मा सो अक्कड़ मन की पवर आफ् नंबर्स कदा सो आ पवर आफ् नंबर्स मन एक्सप्लेन चेसुकुंदाम चिल्ड्रन सो लेट अस स्टार्ट द क्लास पवर आफ् नंबर्स पवर्स आफ् numbers powers of numbers okay children here powers of numbers anedi manamu ee roju cheppukunnatundi new topic okay children ok sari naaku text book undi kada aa text book open chesi chudandi we know about base and index notation in this chapter we learn power rise numbers expanded forms etc em antunnadante manaku already index lo base lu anevi telusu ఇంకా మనం వాటి గురించి ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఈ క్లాస్ లో ఈ చాప్టర్ లో నేర్చుకుంటాము అని అంటున్నాడు ఓకే లెట్స్ ఎక్స్‌పాండ్ 10 ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 ఎక్స్‌పాండ్ 100 ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 ఎక్స్‌పాండ్ 100 ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 అంటే ఏంటి 100 ని మనము 10 లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి సో ఇప్పుడు మనకి 100 ఉంది కదమ్మా ఈ 100 ని మనం ఎక్స్‌పాండ్ చేయాలి అని అంటే 100 ని ఎక్స్‌పాండ్ చేయాలి అని అంటే 100 కి మనము ఎన్ని టెన్స్ ని మల్టిప్లై చేస్తే 100 వస్తుంది చెప్పండి హౌ many టెన్స్ బికమ్స్ 100 10 టెన్స్ ఆ 100 10 ఇంటూ 10 10 టెన్స్ ఆ 100 దట్ మీన్స్ 10 టైమ్స్ ఆఫ్ 10 అంతే కదా సో 10 ని మనం 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే వి గెట్ 100 ఓకేనా ఇప్పుడు ఈ ఇక్కడ మనకి 100 ఉంది కదమ్మా ఈ 100 ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 టెన్స్ లో చెప్తే ఎలా రాసుకోవచ్చు 100 అంటే 10 ఇంటూ 10 రాసుకోవచ్చు కదా సో ఇప్పుడు ఈ 10 ఇంటూ 10 అంటే ఇక్కడ హౌ many టెన్స్ ఆర్ దేర్ ఓన్లీ 2 టెన్స్ కదా ఇక్కడ ఒక 10 ఉంది ఇక్కడ ఒక 10 ఉంది 2 టెన్స్ ఉన్నాయి సో ఈ 2 టెన్స్ ని మనం ఏం చేయాలంటే 10 స్క్వేర్ అని రాయొచ్చు 10 స్క్వేర్ అదన అంటే ఇక్కడ 10 లు 2 ఉన్నాయి అని మీనింగ్ 10స్ 2 ఉన్నాయి అని మీనింగ్ 10స్ 2 ఉన్నాయి అంటే ఇది మీనింగ్ ఏంటి 100 సో ఇక్కడ 10 స్క్వేర్ మీన్స్ 100 అని అర్థం 10 స్క్వేర్ మీన్స్ 100 అని అర్థం ఎందుకు అంటే 10స్ 2 ఉన్నాయి దట్ మీన్స్ 10 టెన్స్ ఆ 100 10 ఇంటూ 10 ఈక్వల్ టు 100 10 ని మనము 10 తోటి మల్టిప్లికేషన్ చేస్తే వి గెట్ 100 ఇక్కడ 10 స్క్వేర్ అని నేను ఆల్్రెడీ చెప్పేసా కదమ్మా సో ఇక్కడ మనకి ఇలా ఉంది కదా దీన్ని మనం ఇక్కడ కింద ఉన్నటువంటి 10 ఉంది చూసారా ఈ 10 నే మనం ఏమంటాం అంటే బేస్ అంటాం ఏమంటాము బేస్ సో హియర్ 10 ఇస్ బేస్ 10 ఇస్ బేస్ ఓకే ఇక్కడ ఈ 10 కి పైన నెత్తిన 2 ఉంది కదా దీన్ని మనం ఏమంటాం అంటే ఇండెక్స్ ఏమంటాము ఇండెక్స్ 10 ని ఏమంటాము బేస్ 2 ని ఇండెక్స్ అంటాం ఓకే చిల్డ్రన్ సో హియర్ దిస్ వన్ ఇస్ 10 దిస్ వన్ ఇస్ ఇండెక్స్ 10 స్క్వేర్ దట్ మీన్స్ 10 లు 2 ఉన్నాయి అని వాట్ ఇస్ ద బేస్ 10 వాట్ ఇస్ ద ఇండెక్స్ 2
2 okay na next inkoka example iskundam 1000 expand 1000 in terms of 10 expand 1000 in terms of 10 దాని ఇక్కడ మనము 1000 ని మనము ఎలా రాసుకోవచ్చు 100 ఇంటూ 10 గా రాసుకోవచ్చు కదా బికాజ్ 100 టెన్స్ ఆ 1000 100 టెన్స్ ఆ 1000 ఆ మనకి 10 10 టర్మ్స్ అన్నాడు కదా సో ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి టెన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి సో టెన్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటే 100 ని మనము 10 ఇంటూ 10 లాగా రాసుకోవచ్చు కదా 10 ఇంటూ 10 అండ్ ఇంటూ 10 హియర్ దిస్ ఇస్ 1000 10 tens are 100, 100 tens are 1000. Okay, na? So 10, 1000 in terms of 10 means 3 tens. And that means 10, 3, 10 power 3. And okay, you put it here base is 10, 3 is power, base is 10, power is 3. Okay, na? So 10 power 3 10 పవర్ 3 ఆ ఇక్కడ మనం 10 ని ఏమంటాము బేస్ అంటాం బేస్ ఆ ఇక్కడ 3 ని ఏమంటాము ఇండెక్స్ అంటాం ఓకేనా సో ఇండెక్స్ ఇండెక్స్ కి ఇంకొక పేరు ఏంటి అంటే పవర్ పవర్ అని కూడా అనొచ్చు ఓకేనా మరి ఎలా రీడ్ చేస్తారు టీచర్ అంటే ఇక్కడ 10 బేస్ ఆఫ్ 3 ఇండెక్స్ అని రీడ్ చేయొచ్చు ఏమంటున్నారు అంటే ఇక్కడ మనం రీడ్ చేయాలంటే ఇక్కడ ఏమను రీడ్ చేయొచ్చమ్మా చూడండి టెక్స్ట్ బుక్ లోనే మీకు ఇచ్చాడు 10 base of 10 base to the power of 3 10 base to the power of 3 లేదా దీని ఎలా అంటే 10 to the power of 3 10 to the power of 3 10 to the power of 3 లేదా 10 to the power of 10 to the power 3 ఇలా రీడ్ చేయొచ్చు మనం ఇక్కడ ఈ 10 క్యూబ్ ఉంది కదమ్మా ఈ 10 ను పైన 3 అని ఉంది కదా దీని ఎలా రీడ్ చేయొచ్చు అంటే 10 బేస్ టు ద పవర్ ఆఫ్ 3 అని రాచవచ్చు 10 బేస్ టు ద పవర్ ఆఫ్ 3 ఇలాగే మళ్ళీ దీని మనం చూసుకుంటే ఈ దీని ఇంకా ఎలా చదవచ్చు అంటే 10 టు ద పవర్ 3 10 టు ద పవర్ 3 ఇక్కడ 10 టు ద పవర్ 2 దీని 10 టు ద పవర్ 2 10 టు ద పవర్ 4 10 టు ద పవర్ ఆఫ్ 4 10 టు ద పవర్ ఆఫ్ 5 10 టు ద పవర్ ఆఫ్ 6 10 టు ద పవర్ ఆఫ్ 7 ఓకేనా చూడండి చిల్లని ఇక్కడ పవర్ అని అంటున్నామంటే మీనింగ్ ఏంటి ఇక్కడ 10 లు 4 ఉన్నాయి ఇక్కడ 10 లు 5 ఉన్నాయి 10స్ 6 10స్ 7 ఉన్నాయి అని అర్థం అన్నమాట క్లియర్ కదా సో దాన్ని బట్టి మనము ఇలా పవర్ లలో మనం నంబర్స్ ని రీడ్ చేస్తాం ఓకేనా సో ఇక్కడ మనకి బేస్ ఏంటి ఇండెక్స్ ఏంటి అర్థమైందా మనం ఎలా రీడ్ చేయాలనేది కూడా అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ మనము ఎక్సర్సైజ్ లోకి ఎంటర్ అయిపోదాము చూడండి ఇక్కడ మనకి 6 × 6 × 6 × 6 అని కూడా ఇచ్చారు కదా అది ఒకసారి చూద్దాం లిసన్ చిల్డ్రన్ 6 × 6 × 6 × 6 చూడండి ఇక్కడ హౌ మెనీ సిక్సెస్ ఆర్ దే టోటలీ 1 2 3 4 సిక్సెస్ ఉన్నాయి కదా సో 4 సిక్సెస్ ఉన్నాయి కాబట్టి మనము పవర్ లో చెప్పాలంటే ఎలా రాసుకోవచ్చు 6 × 4 ఉన్నాయి కాబట్టి 6 to the power 4 ఓకేనా 6 to the power 4 ఇక్కడ 6 లు 4 ఉన్నాయి కాబట్టి 6 to the power 4 అని రాసుకుంటాం ఓకేనా చిల్డ్రన్ నెక్స్ట్ హియర్ నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు 4 × 4 దట్ మీన్స్ 4 లెన్ ఉన్నాయి 2 ఉన్నాయి దట్ మీన్స్ 4 to the power 2 నెక్స్ట్ 15 × 15 × 15 హౌ మెనీ 15స్ ఆర్ దే 3 15స్ ఓకేనా దెన్ వి రైట్ 15 పవర్ 3 అంతే కదా 15 పవర్ 3 ఇక్కడ 7 స్క్వేర్ 7 to the power of 2 అని ఇచ్చింది దట్ మీన్స్ 7 × 7 10 to the power of 4 అన్నాడు అంటే 10 × 10 × 10 × 10 మనకి ఇలా నెంబర్లో ఇచ్చి పవర్ రాయమన్నా పవర్లో ఇచ్చి నెంబర్లు రాయమన్నా రాసుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఏమన్నాడంటే 7 to the power of 2 అంటే మీనింగ్ ఏంటి 7 లు 2 ఉన్నాయని కాబట్టి 7 × 7 రాసుకున్నాను 10 to the power of 4 అంటే ఏంటి 4 లో 4 ఉన్నాయి ఏంటవి 10స్ 4 ఉన్నాయని కాబట్టి 10 × 10 × 10 × 10 ఓకేనా ఇక్కడ 4 × 4 అంటే 4 లు 2 ఉన్నాయని కాబట్టి మనం ఏం చేసాం పవర్ లో రాసుకున్నాం 4 స్క్వేర్ 6 × 6 × 6 × 6 4 6 లు ఉన్నాయి కాబట్టి
6 to the power of 4. Okay, na? Ikkada base lo ento untundo anta aa number eyyali. Enni unnayo aa number ni paina veyyali. Index place lo veyyali. Okay, na? Meeku ardhamainda? Okay, let us start the. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు 10 టు ది పవర్ ఆఫ్ 0 అన్నాం అనుకో 10 టు ది పవర్ ఆఫ్ 0 అన్నాం అనుకో అంటే ఏంటి అక్కడ అసలు ఏమి టెన్స్ లేవు టెన్స్ ఏమీ లేవు అని అంటే మీనింగ్ ఏంటి ఒక నంబర్ ఉంది అదే 1 అని ఓకేనా ఏ నంబర్ కైనా పవర్ లో 0 ఉంటే దాని వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది అది మెయిన్ గుర్తు పెట్టుకోండి 5 power 0 ananko. 5 power 0 means 1. 4 power 0 means 1. 30 to the power of 0 means 1. 6 to the power of 0 means 1. 8 to the power of 0 means 1. And a number kena gan 0 undi ante, then value 1 ki equal outundi. Okavela 10 to the power of 1 ananko. Upper than value anta 10 ne. 10 no 1 ne undi. Kabati 10 nanatu. 5 to the power of 1 అన్న అనుకో దాని వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది 2 to the power of 1 అన్న అనుకో దాని వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది అంటే పవర్ 1 లు ఉంటేనేమో దాని వాల్యూ అదే నంబర్ వస్తుంది పవర్ 0 ఉంటే మాత్రం ఓన్లీ 1 అవుతుంది ఓకేనా ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి మీకు ప్రాబ్లమ్స్ లో వచ్చే అవకాశం ఉండొచ్చు అన్నమాట ఓకే చిల్డ్రన్ లెట్ us స్టార్ట్ ద ఎగ్జాంపుల్ రైట్ ద బేస్ అండ్ ద పవర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఒక నంబర్ ఇచ్చాడు ఆ నంబర్ కి మీరు ఏం చేయాలి అంటే బేస్ రాయాలి అలాగే పవర్ రాయాలి అక్కడ పక్కన నంబర్ పక్కనే 2 బాక్సెస్ ఇచ్చాడు కదా సో ఆ 2 బాక్సెస్ మీద ఇక్కడ రాసుకోండి ఇక్కడ బేస్ ఉంది పవర్ ఉంది ఆ వాట్ ఇస్ ద బేస్ బేస్ అంటే ఏం చెప్పాను కింద ఉండే నంబర్స్ ని మనం బేస్ అంటామా అని చెప్పాను కదా సో హియర్ బేస్ ఇస్ 5 ఆ పవర్ ఇస్ 4 ఇక్కడ పవర్ ఎంత ఉందమ్మా 4 కదా సో Put the 4 here in this box. Next to second number 10 to the power of 6. 10 to the power of 6 lo what is the base? What is the base? Here base is 10. What is the power? Power is 6. Okay. Next to 6 to the power of 8. 6 to the power of 8. What is the base? What is the base? 6. What is the power? 8. Next. 28 to the power of 4. Here what is the base? What is the base? 28. 28 is the base. What is the power? Here 4 is the power. Next 15 to the power of 7. Here what is the base? Base is 15. Power is 7. Okay children. Base ante nemo kinda unde vanni base lamma. Ikkada paina paina chivaru unnai kada avi vaatna antam ante పవర్స్ అంట పవర్స్ కి ఇంకొక పేరేంటి ఇండెక్స్ ఇండెక్స్ అన్నానొచ్చు పవర్ అన్నానొచ్చు ఓకేనా చిల్డ్రన్ ఓకే స్టాప్ రీడ్ ఇట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ ఏమంటున్నాడు రీడ్ ఇట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు ఒకసారి అక్కడ ఇచ్చిన నంబర్ ని రీడ్ చేసి దాన్ని ఫిల్ చేయండి అంటున్నాడు ఓకేనా సో ఫస్ట్ నంబర్ చూద్దాం 7 to the power of 4. First number is 7 to the power of 4. Then ela rasadu 7 to the power of 4. 7 to the power of 4. Ani ichadu. Okay na? Ante manam ila read chesam kabatti aa read chesina number ne rasem antunadu. Andike fill in the blank annadu. Okay na? So next number ento chuddam. 10, 4. Then ela read chestam cheppandi. 10 to the power 4. Ante kada? सो मर इक रायंडी 10 टू दि पावर 10 टू दि पावर 4 10 टू दि पावर 4 नेक्स्ट नंबर 13 5 हां చెప్పండి ఇప్పుడు 13 టు ద పవర్ 5 13 టు ది పవర్ 5 ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి 9 9 అంటే ఏమనొచ్చు 9 టు ది పవర్ ఆఫ్ 1 ఏం లేదు అంటే మీనింగ్ ఏంటి 1 అన్నట్టు ఓకేనా సో 9 to the power 1 9 to the power 1 okay children next 15 power 9 15 to the power 9 15 to the power 9 next 24 2 ikkada 24 to the
పవర్ 2 24 టు ది పవర్ 2 ఇక్కడ చూడండి 2 అన్నప్పుడు మనము స్క్వేర్ అని కూడా అనొచ్చు అంటే 24 స్క్వేర్ అని కూడా అనొచ్చు అమ్మా 2 అంటే స్క్వేర్ రెండు రెట్లు అని అర్థం సో 24 స్క్వేర్ అని కూడా రీడ్ చేయొచ్చు 2 అన్నప్పుడు అలా స్క్వేర్ అనొచ్చు అలాగే 24 టు ది పవర్ 2 అనొచ్చు లేదా 24 స్క్వేర్ అనొచ్చు ఓకేనా నెక్స్ట్ 14 పవర్ 3 దెన్ 14 టు ది పవర్ ఆఫ్ 14 టు ది పవర్ 3 ఓకే చిల్డ్రన్ మనం ఫస్ట్ ఇండే ఇక్కడ బేస్ ఉన్నాయి కదమ్మా బేస్ లన్నీ కూడా ముందు మనం ఫస్ట్ రాసుకోవాలి తర్వాత టు ది పవర్ అని పెట్టేసి ఇండెక్స్ లన్నీ రాయాలి ఓకేనా సో ఫస్ట్ బేస్ టు ది పవర్ ఇండెక్స్ బేస్ టు ది పవర్ ఇండెక్స్ బేస్ టు ది పవర్ ఇండెక్స్ ఏ నెంబర్ ఇచ్చినా గాని ఓకేనా మీకు అర్థమైందా ఓకే ఇప్పుడు నేను ఈ రోజు చెప్పినంత వరకు ఇంతవరకు చాలు నేను ఏం చేస్తానంటే మీకు బేస్ పవర్ రాసేటట్టుగా అలాగే ఇన్ రీడ్ ఇట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా నీకు కొన్ని హోంవర్క్ ఇస్తాను ఆ హోంవర్క్ మీరు చేయండి ఓకేనా టెక్స్ట్ బుక్ లో కాకుండా నేను బోర్డు మీద రాస్తాను రాసుకోండి సేమ్ ఇలాగే రాయాలమ్మా ఇప్పుడు నేను చెప్పే హోంవర్క్ కూడా మీరు ఇలాగే రాసుకోండి హోంవర్క్ ఇక్కడ రీడ్ ఇట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఓకేనా ఫస్ట్ నెంబర్ ఓకే చిల్డ్రన్ ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి ఇందాక మీరు రీడ్ చేసినట్లుగా రాసేయండి నెక్స్ట్ పవర్ బేస్ రాయండి ఓకేనా రైట్ ద బేస్ అండ్ పవర్ వీటికేమో ఏం చేస్తారు బేస్ పవర్ రాయండి వీటికి వచ్చేసి రీడ్ ఇట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని రాసుకోండి ఓకేనా చిల్డ్రన్ నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత మీరు రాసినవన్నీ కూడా క్లారిటీగా నాకు కనిపించేలాగా ఫోటో తీయండి ఫోటో తీసి నాకు వాట్సాప్ చేయండి అవి రైట్ ఆ రాంగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ క్లాస్ మనం రేపు కంటిన్యూ చేసుకుందామమ్మా ఇంతవరకు చెప్పుకున్నది చాలు బాయ్